కళ్యాణ్ మీ గురించి అంతా చెప్పాడు బావగారు. మీ అబ్బాయి అయితే మా అమ్మాయికి ఓకే అనిపించింది నాకు, అందుకే సరే అన్నాను. నాన్న, అమ్మాయికి ఇష్టం లేకుండా ఇక్కడికి తీసుకొచ్చాం, అందుకు ఏదో ఒక అబద్ధం చెప్పి సంబంధం చెడగొడతాను ట్రై చేయొచ్చు. ఏమంటారు అంకుల్? అవును, వాడు అసలు అబద్ధాల్లో పుట్టి పెరిగాడు, గ్యారంటీగా చెప్తాడు. వాడు చెప్పగానే నమ్మతారేంద్రా, నిజానికి అబద్ధానికి తేడా నాకు తెలియదా. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అబ్బాయి ఏం మాట్లాడేంటి. మా అన్నయ్య కొంచెం సిగ్గు ఎక్కువలేండి. సిగ్గు ఎక్కువ? మరి చూడటానికి సిగ్గులేలోలాగా ఉన్నాడు. అన్నయ్య గారు అమ్మాయిని పిలిపిస్తే. అలాగే, అమ్మాయిని తీసుకురండి. బాబు అమ్మాయిని ఒకసారి చూడు. చూడరా, ఆడపిల్ల మాదిరి అట తలకాయ ఉంచుకొని కూర్చుంటావేంది, పిల్ల కళకల కలకలాడుతుంది. చూడాలడు. ఏరా, ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? అవును మమ్మీ. డాడీ, ఈ అమ్మాయి ఎవరో కాదు, కేపీ కూతురని చెప్పి నాటపడి నాతో పాటు బ్యాంక్ అక్కడ వచ్చింది ఈ అమ్మాయే. అబద్ధం అబద్ధం కాదు, నిజం. షట్ అప్! నా కూతురు నాటకాలంటే ఏమిటి? అది ఇంతవరకు బ్యాగం పెట్టి దాటలేదు, నీతో కలిసి బ్యాంక్ అక్కడ ఏమిటి? అసలు ఏమంటాడుతున్నావు నువ్వు? నిజమే చెప్తున్నాను, కలిసి అమ్మాయిని అడగండి. నిజం కాదు. అబద్ధం అబద్ధం. అవును అబద్ధం అబద్ధం. ఏంటన్నా మాట్లాడవు, ఇది పెద్ద కిలాడి. అయ్యో, నా కూతురు కిలాడి అన్నా ఉంటే నేను దుబాకితో కడుతున్నాను. ఏంటి కళ్యాణ్, ఇది నాకు అర్థం కాదు. నీ మాటలు నమ్మి మంచి కుటుంబం కదా సంబంధం కలుపుకుందాం అనుకుంటే నా బంగారు తల్లి మీద నేను నిందరేస్తారా? అసలు ఆయుధాల కేసులో లోపల ఉండాల్సిన అనవసరంగా బయటికి తీసుకొచ్చానే, అది నేను చేసిన తప్పు. అన్నయ్య ఆయనకు అనవసరంగా కోపం తెప్పిస్తున్నాడు. ఎవరు చెప్పేది నిజమో, పెళ్ళి అయితే తెలుసుకుందాం. ముందు అన్నయ్యని పెళ్లి ఒప్పుకోమని చెప్పు, లేకపోతే పెళ్లి పేటల మీద కాదు జైలుకి వెళ్తాడు. అది నిజమేరా? నేను మాట్లాడతాను. రై, నోరు పూసుకొని పెళ్లి చేసుకో. పిల్లల లక్షణ కుదరా, నువ్వు చూసి ఊరు అనుకుంటావు. నాకేమైనా సైట్ అలా కసి నెల మతి పరిపోకున్నా, ఎవరు చూసి ఎవరు అనుకోవడానికి. నేను ఈ అమ్మాయితోనే. ఆయన ఇష్టపడే అమ్మాయితో తిరిగినప్పుడు అమ్మాయిని చేసుకోవడానికి ఏముంది, మూసుకొని చేసుకో, లేకపోతే జైల్లో జీవితాంతం చెప్పకూడదు నా చక్కటి. బావగారు, వీడి మాటలే మట్టించుకోకండి, మీ సంబంధం మాకు బాగా నచ్చింది, మీరంటేనే ముహూర్తాలు పెట్టి చేయండి. రెడీ పెడి లోకే మడబలు చేసేస్తాం.